ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి గతంలో ఆయన కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం అలాగే ఆయన్ని జైలుకి తరలించడం అన్ని మనం చూసాం అయితే ఆ వ్యవహారంలో మళ్ళీ మరొక ట్విస్ట్ తెర మీదకి వచ్చింది గతంలోనే ఒక ప్రచారం జరిగింది ఎందుకు ఏంటి అంటే కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు గారి తర్వాత పితాన సత్యనారాయణ గారు పనిచేశారు ఆయనకు కూడా ఈ కేసులో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే యాంగిల్లో దర్యాప్తు చేస్తుంది త్వరలోనే ఈ కేసుకు సంబంధించి ఆయన కూడా ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా పితాని సత్యనారాయణ దగ్గర గతంలో పనిచేసిన మాజీ పిఎస్గా పనిచేసిన వ్యక్తి మురళీ మోహన్ని ఇప్పుడు ఏసీబీ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అదుపులోకి తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈఎస్ఏ స్కామ్కు సంబంధించి మాజీ మంత్రిగా ఉన్న పితాని కుమారుడు మాజీ పిఎస్గా పనిచేసిన మురళీ మోహన్ ప్రమేయం ఉంది అని చెప్పి ఆల్రెడీ అధికారులు గుర్తించారు వీళ్ళిద్దరూ కూడా ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు అనేది కూడా ఆల్రెడీ అర్థమవుతుంది దరఖాస్తు చేసుకున్నారు అనేది దానికి సంబంధించి అయితే ఇంకా కోర్టు పెండింగ్లో పెట్టింది కానీ ప్రస్తుతం పితాని దగ్గర గతంలో వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన మురళీని అయితే పోలీస్ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది బెయిల్ పిటిషన్ మీద ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది కాబట్టి ఇంకా దానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ రాలేదు అయితే ఈఎస్ఐ కుంభకోణంలో టీడీపీ మాజీ మంత్రి అలాగే టెక్కలి ఫస్ట్ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు గారు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు ఆయనకు బెయిల్ కూడా ఇంతవరకు రాలేదు అయితే ఆ అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసులో మరో మాజీ మంత్రి ప్రమేయం కూడా ఉన్నట్లు ఎప్పుడైతే వార్తలు వచ్చాయో తాజాగా ఇప్పుడు ఆయన పిఎస్ని ఎప్పుడైతే అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇది ఎటు వెళ్ళబోతుంది ఈ కుంభకోణంలో ఇంకెంత మంది ఉన్నారు అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం ఉంది అంటున్నారు అదే నేపథ్యంలో ముందు పిఎస్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన ఒకవేళ నిజంగా ఈ కుంభకోణంలో వాళ్ళ పాత్ర ఉంది అంటే ఆ శాఖకు మంత్రిగా పనిచేసిన పితానిని కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పటికే కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట గతం నుంచి ప్రచారం జరుగుతోంది కాకపోతే ఏసీబీ తన పని తా చేసుకుంటూ పోతోంది ఇప్పుడు మొత్తం మీద ముందుగా ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు బట్టి సాక్ష్యాధారాలను బట్టి అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మాజీ పిఎస్గా పనిచేసిన మురళిని అదుపులోకి తీసుకున్నారు తర్వాత ఈయన దగ్గర నుంచి పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత ఎవరిని అదుపులోకి తీసుకుంటారు తర్వాత మరొక అరెస్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఈ స్కామ్ వెనక అసలు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనేది కూడా త్వరలోనే తేలే అవకాశం ఉంది అంటున్నారు ఒక రకంగా ఇది ఒక థ్రెట్ కలిగించే అంశమే తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీలో పనిచేసిన మాజీ మంత్రులు ఇటువంటి కుంభకోణాలకు పాల్పడ్డారు అంటే దీనికి సంబంధించి ఆ పార్టీ ఎటువంటి ఏ విషయాన్ని ఎలా సమర్థించుకుంటుంది ఏంటనేది కూడా ఆసక్తికరం అంశమే చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి